మున్సిపల్ ఎన్నికల్లో ఎవరైతే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ గెలుపు ఖాయం. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి లేకపోతే కార్పొరేషన్ ఎలక్షన్స్ కానివ్వండి మా సంక్షేమ పథకాలే మాకు గెలుపిస్తాయి. ఏదైతే మాట ఇచ్చామో ప్రజా సంకల్ప యాత్రలో ఆ హామీలన్నీ నెరవేరుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా. అలాగే నవరత్నాల్లో పొందుపరిచిన నవరత్నాల కంటే ఎక్కువగా సంక్షేమ పథకాలు ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సంక్షేమ పథకాలతో చాలా ఆనందంగా ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి ఇవన్నీ సంక్షేమ పథకాలు మాకు ఇచ్చారని చెప్పేసి చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు ఒక అమ్మఒడి కానివ్వండి, ఆసరా కానివ్వండి, చేయూత కానివ్వండి, ఇళ్ల పట్టాలు కానివ్వండి, పేదవాడి సొంత ఇంటి కళ నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు చాలా ఆనందంగా ఇప్పుడు మన పంచాయతీ ఎలక్షన్స్లో ఏ విధంగా 85 నుంచి 85% అలాగా ఫలితాలు వచ్చినాయో అదే రీతిలో మాకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి మేమందరం తప్పకుండా ఇది ప్రజాపాలనకే ప్రజలు హారతి పడతారని చెప్పేసి నేను మనం చేస్తున్నాను. మున్సిపాలిటీ ఎలక్షన్లో ఒక మేనిఫెస్టో, కార్పొరేషన్ ఎలక్షన్లో ఒక మేనిఫెస్టో అసలు నవ్వుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు చేసే పనులకి. ఎవరు బాలకృష్ణ, ఆయన గారు మాట్లాడడం వచ్చా? నారా లోకేష్, ఆయన ఎప్పుడైనా ప్రజల్లో తిరిగి ప్రజా సమస్యలు ఏం తెలుసుకున్నాడా? వాళ్ళ నాన్న పూటకో మాట గంటకో మాట చంద్రబాబు నాయుడుది. వీళ్ళని నమ్మేది, వీళ్ళని నమ్మి ప్రజలు ఓట్లేస్తారా? చూశారుగా వాళ్ళ స్థానం ఏంటో చూపించారుగా వాళ్ళకి, వాళ్ళ పరిమితి ఏంటో వాళ్ళకి చూపించారు. మరీ ఇప్పుడు సిగ్గు లేకుండా వచ్చి వాళ్ళు ఏ మొహం పెట్టుకొని వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు, ఏ మొహం పెట్టుకొని క్యాన్వాసింగ్ చేస్తున్నారు? మీకు ఏ స్థాయి ఏంటో అనేది మీకు చూపించేశారు ప్రజలు. మీరు అసలు ఓటు అడిగే హక్కు ఎక్కడుంది మీకు? 600 హామీలు ఇచ్చి ఏమైనా హామీ నెరవేర్చారా మీరు? 20 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు, మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్నారు. ప్రజలకి చెప్పని కూడా పథకాలు ఆయన ఇస్తున్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి మాకు కావాలి, మాటల ముఖ్యమంత్రి కాదు చేతల ముఖ్యమంత్రి అని చెప్పేసి ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికి మేము అడగడానికి మాకు హక్కు ఉంది. అంతేకాని ఏమీ చేయకుండా మీరు ఏదో గ్రాఫిక్స్ చూపించేసి లేకపోతే మాయ మాటలు చెప్పేసి అబద్ధాలు చెప్పేసి మీరు ప్రజలకు వచ్చి మళ్ళీ మబ్బు పెడదామని చూస్తే ప్రజలు పిచ్చోళ్ళేం కాదు. మళ్ళీ మీకు ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో అలాగే కార్పొరేషన్ ఎలక్షన్స్లో మీకు గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయమని చెప్పి నేను చెప్తాను. దుష్టప్రచారం చేయడానికి ఏదో ఒక వంక అవి ఇస్తున్నాడు, ఇది తీసుకుంటున్నాడు, ఇది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అని చెప్పి చెప్తే ప్రజలు నమ్మొద్దు. ఇప్పుడు డీజిల్ ధరలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టే రకాలు ఇళ్ళు. డీజిల్ పెట్రోల్ ధరలకు కూడా అది కేంద్ర ప్రభుత్వ పరిమితిని తెలియదు ప్రజలకు అని చెప్పేసి ఏదేదో నోటికి ఏదేదో వాగాలి, ఏదేదో చెప్పేసి ప్రజల్ని ఏదో చెప్పేస్తే అయిపోద్ది అని చెప్పేసి మాట్లాడే మాటలు అయ్యి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఏదో వాళ్ళు దుష్టప్రచారాలు చేసినంత మాత్రాన ప్రజల కళ్ళ గంతుకలు కట్టుకుని తిరగట్లేదుగా, ప్రజాపాలన ఏంటో చూపిస్తున్నారుగా జగన్మోహన్ రెడ్డి గారు. పగటి కళ్ళకి అంటున్నారంట, నేను వాళ్ళు పగటి కళ్ళకి అంటున్నారు. ఇంకా వాళ్ళకి ఇచ్చాం 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తి ఇవాళ ఎలా మాట్లాడుతున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు, అందరికీ తెలిసిన విషయమే. అది దాని గురించి వాళ్ళ పగటి కళ్ళు వాళ్ళకే అవి బాగుంటాయి, సహకారంగా ఉంటే బుద్ధాంగన్ గురించి మనం చెప్పుకునేదే ఉంది. ఈ విజయవాడ ప్రజలందరికీ తెలిసిన విషయం బుద్ధాంగన విషయం ఏంటో. నారా లోకేష్ మాటల గురించి పట్టించుకోవాల్సినంత అవసరం లేదు. ముందు ఆయన చక్కగా మాట్లాడే మాటలు నేర్చుకుంటే ఆ మాటలకి మనం సమాధానం ఇవ్వచ్చు. ముందు మాట్లాడడం నేర్చుకోమని చెప్పండి నారా లోకేష్ గారికి. దోచుకోండి దాచుకోండి అనే విధానంతో గడిపింది తెలుగుదేశం నాయకులు. తెలుగుదేశం హయాంలో ఏ ఒక్క ఎమ్మెల్యేని మేము పట్టుకోలేకపోయాం. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రజల మాట ప్రజా శ్రేయస్సు కోరలేదు. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రజా సంక్షేమం మేము కోరలేదు. ప్రతి ఒక్క చోట దోచుకోండి దాచుకోండి అనే విధానంతో వాళ్ళు పాలన చేసి చూపించారు. ఒక చింతమనేని ప్రభాకర్ కానివ్వండి, ఉదాహరణకు చెప్తున్నా, అచ్చెన్నాయుడు కానివ్వండి, బోండా ఉమా కానివ్వండి, బుద్ధా ఎంకన కానివ్వండి, ఈ ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళు దోచుకుంటూ మా మీద చెప్పడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇదంతా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి చంద్రబాబు నాయుడు, 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు, ల్యాండ్ ఆర్డర్ని ఉల్లంఘించండి, పోలీసుల మీద తిరగబడండి, కేసులు పెట్టండి అని చెప్పింది ఎవరు? గత ప్రభుత్వంలో
పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయంటేనే ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతుండేవాళ్ళు పల్లెల్లో. ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా వచ్చి ఓటింగ్ చేసి వెళ్తున్నారు ప్రజలు. వాళ్ళ పల్లెల్లో ఎక్కడైనా గొడవలు చూసామా మేము? గ్రామాల్లో ఎక్కడైనా గొడవలు చూసామా? గతంలో నరుక్కోవడాలు, కొట్టుకోవడాలు ఇలాంటివన్నీ జరుగుతుండే. మరి జగన్మోహన్ రెడ్డి రాగానే ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్స్ జరిగినాయి, పంచాయతీ ఎలక్షన్స్. వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చిన ఆదర అభిమానం చూసి, ప్రజా సంక్షేమంలో ఆయన ఇస్తున్న పాలన చూసి ఓర్వలేకే ఇలాంటి కారుగోతులు కూస్తూ ఏదో ప్రలోభాలు పెడుతూ మేము కూడా ఉన్నాం, మా ఉనికి కోల్పోకూడదు అని మాట్లాడుతున్నారే తప్ప దాంట్లో ఏమాత్రం నిజం లేదు. మా సంక్షేమ పథకాలే, మా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న పాలనే ప్రజాపాలనగా, ఆ ఒక సంక్షేమ పథకాలే మా మున్సిపల్ ఎలక్షన్లో అందరు గెలుపు. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ అఖండ విజయంతో, మంచి విజయంతో గెలుస్తారని చెప్పేసి నేను ఆశ వ్యక్తం చేస్తున్నాను. తప్పకుండా గెలుస్తారు, ఏమాత్రం నష్టం జరగదు. చంద్రబాబు అండుకో వాళ్ళ కొడుకు కానివ్వండి, ఇంకెవరు తిరిగినా సరే మాకేమవద్దు. చెక్కు చెదరకుండా మా ఓట్ బ్యాంక్ మాకే ఉంది. వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడిస్తాం. ఏదైతే మున్సిపాలిటీలు ఉన్నాయో, కార్పొరేషన్స్ ఉన్నాయో, ఆ జెండా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడిస్తాం. అవన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ మీకు, ఆ అభ్యర్థులందరూ మంచి మెజార్టీతో గెలుస్తారు. అలాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సీటు కూడా కైవసం చేసుకుంటామని చెప్పేసి మీడియా తెలియజేస్తుంది. గ్రామాల మీద ఇంతకుముందు తెలుగుదేశం హయాంలో గ్రామాల మీద పెట్టి దోచుకు తిన్నారు. ఈరోజు గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే విధానాన్ని చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఏకగ్రీవం చేసుకోండి, మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోండి. దాని ద్వారా వచ్చేసి మీరు లైట్లు కానివ్వండి, సైడ్ కాలువస్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, మీ గ్రామాన్ని మీరు అభివృద్ధి చేసుకోండి అని ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. దీంట్లో దౌర్జన్యాలు చేసే ఇదే ఉంది. వాళ్లే స్వచ్ఛందంగా పెద్దలు వాళ్ళందరు నిర్ణయానికి వచ్చి ఈ తెలుగుదేశం హయాంలో, ఈ తెలుగుదేశం పార్టీలో మేము గెలవలేము, మేము ఎందుకు మా గ్రామానికి వచ్చే నిధులను మనం ఇచ్చేసుకోవాలని చెప్పేసి వాళ్లే స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ ఏకగ్రీవాలకి అంగీకరిస్తున్నారు. గ్రామాల మీద పడి దోచుకు తిన్న నాయకుల్ని చూశారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ హయాంలో గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము ఇస్తున్న సంక్షేమ పథకాలు మీరు ప్రజలకు వివరించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా చెప్పారు. ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి గ్రామాల అభివృద్ధి చేస్తారు. మా అభ్యర్థులు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరైతే బలపరిచారో వాళ్ళు తప్పకుండా గెలుస్తారు. ఎవరిని ప్రకటించుకున్నా అయ్యేదేం లేదు. ప్రజలు బాగా తెలివైన వాళ్ళు, ఎవరైతే అభివృద్ధి చేస్తున్నారో. ఎవరైనా సరే పోటీలు దిగిన తర్వాత వెనకడుగు వేసేది లేదు. మేము వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు, మా మేయర్ అని చెప్పేసి. మేము గెలిచిన తర్వాత మా మేయర్ ఏంటో నిర్ణయించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే సమర్థవంతులు అవుతారో వాళ్ళనే మేయర్ సీటు ఇస్తారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు, మేము ఇచ్చేసాం వాళ్ళకి డిక్లేర్ అయిపోయిందని. ఏదో ఒక సామాజిక వర్గం ద్వారా అయ్యే పనులు కాదు ఇవన్నీ. అన్ని సామాజిక వర్గాలు కలిస్తేనే ఆ మేయర్ సీట్ అనేది వరించుద్ది. అది అదృష్టం అది. అంతేకాని మేము మా సామాజిక వర్గానికి మేయర్ ఇచ్చేసాం, అది ఇచ్చేసాం, అది ఇచ్చాం కాదు. వాళ్ళలో టాలెంట్ చూస్తారు వైఎస్ఆర్సీపీ నాయకులు. వాళ్ళకు ఏం టాలెంట్ ఏంటి, వాళ్ళు ఏంటి అనేది అన్ని రకాల ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. దాని మీద అపోహపడాల్సిన అవసరమే లేదు. ఏదో చంద్రబాబు నాయుడు వాళ్ళు వీళ్ళు చెప్పినంత మాత్రాన భయపడాల్సినంత ఏం లేదు. వాళ్ళు ఏదో కావాలని చెప్పేసి ముందే మాట్లాడుతున్నారు. విజయవాడ మేయర్ సీట్ కైవసం చేసుకునేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మీద రెపరెపలు ఆడించేది వైఎస్ఆర్సీపీ జెండానే అని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.